వెజైనల్ బ్లీడింగ్ వెజైనల్ బ్లీడింగ్ని మనము మూడు దశలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో కామన్ కాజ్ ఏంటంటే ఫారెన్ బాడీ వాళ్ళు ఆడుకుంటూ ఏమైనా పెట్టుకున్నా ఇలాంటివి ఉన్నా కూడా వస్తాయి ఇంకొకటి ఇన్ఫెక్షన్స్ చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే వెజైనల్ బ్లీడింగ్ అనేది కామన్ నెక్స్ట్ రిప్రొడాక్టివ్ ఏజ్ ఫీమేల్ మధ్య వయసు ఆడవాళ్ళలో ఒకటి వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంటే అబార్షన్స్ లేకపోతే ఒకవేళ డెలివరీ తర్వాత అంటే మనం పీపీహెచ్ పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ సో ఇది ఇంకొకటి సర్వైకల్ పాలిప్స్ పాలిప్స్లో కూడా మనకి బ్లీడింగ్ అనేది కామన్గా కనిపిస్తుంది ఇలా కాకుండా ఎస్టీడీస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇంకొకటి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అండ్ వయసు పైపడిన ఆడవాళ్ళలో ఒకవేళ వాళ్ళకి ఎలానే బ్లీడింగ్ ఉందంటే ఒకటి ఎండోమెట్రియల్ అట్రోఫీ నార్మల్గా ఉన్న టిష్యూస్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గి డ్రై అయిపోయి బ్లీడింగ్ అయ్యేది ఎండోమెట్రియల్ అట్రోఫీ అలా కాకుండా ఇలానే ఉందంటే మనం మాలిగ్నెన్సీ అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి క్యాన్సర్ ఏ గర్భసంచి క్యాన్సర్ ఓవేరియంట్ క్యాన్సర్ వెజైనల్ క్యాన్సర్స్ అన్ని రూల్ అవుట్ చేసుకోవాలో ఇలానే ఉంటాయి వీళ్ళకి వెజైనల్ బ్లీడింగ్ అనేది ఒకవేళ వెజైనల్ బ్లీడింగ్తో వస్తే ఫస్ట్ మనం అల్ట్రాసౌండ్ చేసుకోవాలి ఈ పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్ అంటే మెన్సరల్ సైకిల్స్ ఆగిపోయిన ఫీమేల్స్లో మనము ఎండో అల్ట్రాసౌండ్ ద్వారా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఆ గర్భసంచి లైనింగ్ అనేది ఎంతుందో చూసుకొని దాని తర్వాత ఒకవేళ అది ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే మనము ఎన్నోమెటీరియల్ బయోప్సీ ఇది ఓపీ బేసిస్లో చేసుకోవచ్చు మనం సో యూట్రస్లో ఉన్న లైనింగ్లో నుంచి చిన్న శాంపుల్ తీసుకొని దాన్ని కల్చర్ చేసి ఏమైనా లైక్ ఎన్ యూట్రన్ క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉందో కూడా తెలుసుకోవచ్చు అలా కాకుండా ఇంకొకటి సీఏ వన్ ట్వంటీ ఫైవ్ ఇది మెనోపాజల్ లేడీస్లో మాలిగ్నెన్సీ రేంజ్లో ఉందా నార్మల్ రేంజ్లో ఉందా ఇది చూసుకోవడానికి హెల్ప్ చేస్తుంది